యాపిల్ కంపెనీ పేరు వినగానే మనకు గుర్తొచ్చేనే స్టీవ్ జాబ్స్. యాక్చువల్గా యాపిల్ కంపెనీని స్థాపించింది ఒక్కరు కాదు, ముగ్గురు. వాళ్ళు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ అండ్ రొనాల్డ్ వెయిన్. రొనాల్డ్ వెయిన్ అనే అతను కంపెనీ పెట్టిన 12 రోజులకే తన 10% షేర్స్ని $800, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 60,000కే అమ్మేశాడు. సపోజ్ తను కనుక అప్పుడు ఆ షేర్స్ని అమ్మకపోయి ఉంటే ఇప్పుడు దాని విలువ $60 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 44.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ. 2009లో ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీ సెకండ్కి ఒక ఐఫోన్ అమ్ముడుపోయింది. ఆ ఇయర్లో ఏకంగా 40 మిలియన్, అంటే 4 కోట్ల ఐఫోన్స్ అమ్ముడుపోయాయంట. యాపిల్ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ కార్కి నెంబర్ ప్లేట్ యూజ్ చేసేవాడు కాదు. అకార్డింగ్ టు ద కాలిఫోర్నియాలా, మనం ఏదైనా కార్ను కొంటే 6 మంత్స్ నెంబర్ ప్లేట్ లేకుండా ఆ కార్ను యూజ్ చేసుకోవచ్చు. జాబ్స్ ఈ లూప్ హోల్ని యూజ్ చేసుకుని ఒక కార్ కంపెనీతో ఎవ్రీ 6 మంత్స్కి ఒక కొత్త కార్ని లీజ్ చేసుకుంటా అని అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. అలా అతను నెంబర్ ప్లేట్ లేకుండానే కార్ని యూజ్ చేసుకునేవాడు. ఐప్యాడ్ వాజ్ నాట్ మేడ్ బై యాపిల్. ఎస్, ఇది నిజం. 2002లో ఫిజిట్సు అనే జాపనీస్ కంపెనీ ఐప్యాడ్ని తయారు చేసింది. యాపిల్ 2010లో ఈ ఐప్యాడ్ ట్రేడ్మార్క్ రైట్ని $4 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 30 కోట్లు పెట్టి కొనుక్కుంది. యాపిల్ స్టోర్స్లో జాబ్ సంపాదించడం కన్నా హార్వర్డ్ యూనివర్సిటీలో సీట్ సంపాదించడం చాలా ఈజీ. ఎవ్రీ ఇయర్ హార్వర్డ్కి వచ్చే అప్లికేషన్స్లో 7% యాక్సెప్ట్ చేస్తే యాపిల్ మాత్రం ఓన్లీ 2% యాక్సెప్ట్ చేస్తుంది. సపోజ్ యాపిల్ అనేది ఒక కంట్రీ అయితే ఇట్ వుడ్ బి ద వరల్డ్స్ 27th లార్జెస్ట్ కంట్రీ. January 9, 2007, స్టీవ్ జాబ్స్ తన ఐఫోన్ నుంచి స్టార్ బక్స్కి ఫోన్ చేశాడు. అటువైపు ఫోన్లో ఇంగ్ హాంగ్ హన్నా జాంగ్ అనే ఎంప్లాయీ ఫోన్ లిఫ్ట్ చేసి హౌ మే హెల్ప్ యూ అని అడగటంతో జాబ్స్ 4,000 లాటీస్ కావాలని ఆర్డర్ చేశాడు. ఆవిడ షాక్ అవ్వడంతో జాబ్స్ రాంగ్ నెంబర్ అని ఫోన్ కట్ చేశాడు. ఆ సమయంలో జాబ్స్ కొన్ని కోట్ల మంది ముందు నిలబడి ఐఫోన్ని లాంచ్ చేస్తున్నాడు. దట్ వాజ్ ద ఫస్ట్ పబ్లిక్ కాల్ మేడ్ ఫ్రమ్ ఎన్ ఐఫోన్.